పిఠాపురం సాక్షిగా సాయి ధర్మ తేజ్ ప్రచారంలో బాంబులు వేశారట బాటిల్లు విసిరారట ఒకసారి విజువల్స్ చూడచ్చు అవి ఎక్స్క్లూజివ్గా రక్తం చెందింది నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రశాంతమైన నియోజకవర్గంలో ఈ రకమైన కల్లోలం దేనికి సంకేతం ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు ఎందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు ఇందులో ఉన్న అసలు దోషులు ఎవరు ఇది నిగ్గు తేల్చాల్సింది పోలీసులు సో ఆ విజువల్స్లో మనం చూస్తున్న అంశంలో సాయి ధరమ్ తేజ్ ప్రచారం ఆ యేమార్కును మనం చూడొచ్చు ఆ మార్క్ వచ్చే దగ్గరే ఒక బాటిల్ వచ్చి సాయి ధరమ్ తేజ్కి పక్కన ఉన్న వ్యక్తికి అది సూటిగా తగలడం తల పగిలింది ఒక్కసారిగా గందరగోళం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సినిమా ఫక్కీలో జరిగిన దుర్ఘటన ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని లేదు ఊపిరి పీల్చుకున్నారు నిజంగా ఒకవేళ ఆ బాటిల్ సాయి ధర్మ తేజాకే తగిలితే మరి మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ క్షమిస్తారా జన సైనికులు వీర మహిళలు కోపాన్ని ఆపగలరా ఒక ప్రాంతంలో గెలడానికో అసెంబ్లీలో తన స్థానాన్ని పదిలిపర్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడితే అదైనా ప్లస్ అవుతుందా సరే ఏ పార్టీ వాళ్ళు చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు కావాలనే చేశారా వార్వలేక చేశారా లేకపోతే అభిమానంతో చేశారా ఇవన్నీ తేల్చాల్సింది పోలీసులు ప్రజలు కాదు మేం కాదు కానీ ఒక ప్రచారాలు జరుగుతున్నప్పుడు సెలబ్రిటీస్ ప్రచారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఈరోజు మాట్లాడుతున్న అంశం కాదు ఈరోజు జరిగిన అంశం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అన్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు సోషల్ మీడియాలో ఉనియండి ఛానల్స్లో ఉనియండి పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది జనసేన అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా గెలిపించకుండా ఉండడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి సుపారీ గ్యాంగ్లు అక్కడికి వచ్చినాయి రౌడీ మోకలు అక్కడికి వచ్చినాయి ప్రాణహాని ఉంది అని గొగ్గోలు పెడుతున్నారు జనసేనికులందరూ అదేదో కావాలని సంపతి కోసం ఏదేదో క్రియేట్ చేస్తున్నారు తప్ప ఇందులో ఏ ఇష్యూ లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి ఓకే ప్రశాంతంగా జరిగి ఏ ఇష్యూ లేకపోతే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా ఎన్నికలు పోలింగ్ తేదీ సమయం ఆసన్నమవుతుంది మరొక ఆరు రోజులు సమయం అవుతున్న కొద్దీ టెన్షన్ వాతావరణం పిఠాపురంలో హై అలర్ట్ ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేవు ఏదో చతురుముదురు గండటలు ఏమన్నా ఇష్యూల్లో జరిగి ఉండొచ్చేమో కాదు ఈ రకంగా బాంబులు వేసారట ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా వర్మగారు మాట్లాడుతున్న మాటలు ఇది ఎవరో మాట్లాడుతున్న మాటలు కాదు మరి అది ఏం బాంబులో అసలు అక్కడికి ఎలా వచ్చినాయి ఇంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అనే పోలీస్ శాఖ ఎందుకు అప్రమత్తంగా ఉందా లేకపోతే వాళ్ళ కళ్ళ కూడా కొంతమంది మోకలు ఆ ప్రచారంలో చూడబడ్డారా అసలు ఎవరు సీఎం నుంచి వచ్చారని కొంతమంది అంటారు పొడుగు రాష్ట్రాల నుంచి వచ్చారని కొంతమంది అంటారు సో ఈ టెన్షన్ ఇలా ఉంటే ప్రశాంతంగా ప్రచారాలు ఎలా చేసుకోగలరు ప్రాణాలకు తెగించి ప్రచారాలు చేసే పరిస్థితి ఉంటుందా అది ఎవరికైనా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి అవ్వచ్చు పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు ఒక టెన్షన్ వాతావరణం ఉండి వెళ్తే ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంటే ఎవరు ప్రచారాలు ప్రశాంతంగా చేసుకుంటారు మరి ప్రచారాలు ప్రశాంతంగా చేసుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ రాష్ట్రం ప్రశాంతాకి మారుపేరు అందులోని ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు మరింత ప్రశాంతమైన ప్రాంతాలు ఓకే రాయలసీమ ప్రాంతాల్లో ఒకప్పుడు ఏదో చదురుమరుతలు గంటల్లోనే అండి హత్యలు ఉండేవి కక్షలు ఉండి కార్పాణ్యాలు ఉండేవి బాంబులు సంస్కృతి ఉండేది కొడవల సంస్కృతి ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు అక్కడ తగ్గింది ఎప్పుడో ఒకప్పుడు అది ఎప్పుడు అలాగే ఉంటాయి ఆ ప్రాంతాలని అనుకోవడానికి లేదు కానీ ఆ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైన అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాయి ధరం తేజ్కి ఏం కాలేదు ఊపిడి పీల్చుకున్నారు మెగా కుటుంబీకులు ఒకవేళ చిరంజీవి గారు ఏదో ప్రచారానికి వస్తారన్నారు ఆయన మీద ఏమన్నా దాడి జరిగే ప్రస్తుతం ఉంటే ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ మీద జరిగితే వరుణ్ తేజ్ మీద జరిగితే నాగబాబు గారి మీద జరిగితే నాగబాబు గారు వాళ్ళ సతీమని కూడా అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద జరిగితే ఎవరైనా ఆపగలరా ఆవేశాన్ని ఆపగలరా అందులోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు మెగా ఫ్యాన్సు అంటే ఒక లెవెల్లో ఉంటుంది వాళ్ళ టెంపర్ హై టెంపరేచర్ ఉంటుంది వాళ్ళది వాళ్ళు ఒక్కసారి కానీ మనది కాదు తేల్చుకోవాలి అని రంగంలోకి దిగితే ఆపడం ఎవరి తరం కాదు ఎందుకంటే కరుడు కట్టిన భక్తులు ఉన్నారు మెగా ఫ్యామిలీకి సో ఇలాంటి చెదురుమదురు సంఘటనలతో భయపెట్టాలని చూసినా కావాలని ఎవరో కక్షపూరితంగా దీన్ని పాడు చేయాలనో ప్రచారాన్ని లేకపోతే వేరే పార్టీ మీద వేయాలనో ఇది ఇది ఈ దుష్టశక్తులు ఈ ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది మరొక ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఈ టైంలో ఇంకా చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ప్రచారాలకి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది టీవీ యాక్టర్స్ అవనాయండి టీవీ యాక్టర్స్ అవనాయండి సినిమా వాళ్ళనియండి విస్తృతంగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం మొక్క ప్రేమ సో దాన్ని వాళ్ళు ప్రచార రూపంలో చాటుకుంటున్నారు ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నారు ఒక వైఎస్ఆర్సీపీ కూడా కొంతమంది సినీ ఆర్టిస్టులు వెళ్తున్నారు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు